హలో హాయ్ వెల్కమ్ ఆల్ ది కాంపిటేటివ్ వారియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎంజాయింగ్ గ్రామర్ క్లాస్ సో ఆల్రెడీ ఇప్పటివరకు కొన్ని గ్రామర్ క్లాసులు కావడం జరిగింది సో ఎవరైనా మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను చూడండి సో లేట్ చేయకుండా మన సెషన్లోకి ఎంటర్ అయిపోదాము ఈరోజు సెషన్ వచ్చేసి మనకి ఏంటంటే అడ్వర్బ్ సో పాటిఫ్ స్పీచ్లో అడ్వర్బ్ గురించి చూద్దాము సో నేను చెప్తూ ఉన్నాను ఫస్ట్ నుండి ఎక్కడైనా ఏ సబ్జెక్ట్ చెప్పినా వర్డ్ని క్లియర్గా అర్థం చేసుకుంటే దాంట్లోనే మనకు మీనింగ్ ఉంటుంది సో అడ్వర్బ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వర్బ్ సో మనకు ఒక సెంటెన్స్లో వర్బ్ గురించి అడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని అడ్వర్బ్గా చెప్పండి సింపుల్గా బేసిక్గా రైట్ చూద్దాము అడ్వర్బ్ సో మనకి అడ్వర్బ్ అనేది చూడండి ఎక్కడ నుండి వచ్చిందని చూసినట్లయితే లాటిన్ లాంగ్వేజ్ నుంచి డిరైవ్ కావడం జరిగింది సో ఇక్కడ యాడ్ యాడ్ అంటే ఏంటంటే అడిషన్ ఇన్ అడిషన్ సో వర్బ్ అంటే ఆల్రెడీ చూస్తాము వర్డ్ ఇంపార్టెంట్ వర్డ్ సో మరి సెంటెన్స్లో ఇంపార్టెంట్ వర్బ్ ఏము వర్డ్ ఏముంటుందని చూసినట్లయితే అది వర్బ్ కావచ్చు అడ్జిక్టివ్ కావచ్చు ఇంకొక అడ్వర్బ్ అయినా కావచ్చు సో మరి వీటన్నిటి గురించి మనకి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని అడ్వర్బ్గా చెప్పుకుంటాము బేసిక్గా గుర్తుపెట్టుకోండి అడ్వర్బ్ అంటే ఒక సెంటెన్స్లో వర్బ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో వర్బ్ అంటే మనకు తెలిసిందే యాక్షన్ సో ఏదైనా ఒక పని సో దాన్ని వర్బ్గా చెప్పుకుంటాము అడ్వర్బ్ తెలిసే కంటే ముందు మనకి వర్బ్ అంటే ఏంటో తెలియాలి అబ్జెక్టివ్ అంటే ఏంటో తెలియాలి సో ఇవి తెలిస్తేనే మనకి అడ్వర్బ్ అర్థం అవుతుంది సో అదే తెలియలేదు అనుకోండి మనకి అడ్వర్బ్ అనేది అర్థం కాదు ఓకే వర్బ్ అంటే ఏదైనా యాక్షన్ కావచ్చు ఏదైనా పని కావచ్చు దాన్ని ఏమంటాము వర్బ్ అంటాం సో దాని గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆ పని ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అడ్వర్బ్గా చెప్పుకుంటాం సో చూడండి ఏం చేస్తుంది అడ్వర్బ్ అని చూసినట్లయితే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మరి దేని గురించి ఇస్తుందని చూసినట్టయితే వర్బ్ గురించి ఇవ్వచ్చు లేదంటే ఏదైనా ఒక అడ్జెక్టివ్ గురించి ఇవ్వచ్చు అడ్జెక్టివ్ అంటే తెలుసు కదా సో అడ్జెక్టివ్ అంటే తెలియకుండా మళ్ళీ అడ్వర్బ్ అర్థం కాదు అడ్జెక్టివ్ అంటే ఏంటి సో ఏదైనా ఒక నౌన్ గురించి తెలియజేస్తే దాన్ని అడ్జెక్టివ్ అంట నౌన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా నా గురించి తెలియజేసింది అనుకోండి సో దాన్ని ఏమంటాము అడ్జెక్టివ్ అంట సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు స్టూడెంట్ ఉన్నాడు స్టూడెంట్ గురించి తెలియజేసింది అనుకోండి అది అడ్జెక్టివ్ అవుతుంది సో వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అన్నాం అంటే ఆ స్టూడెంట్ ఎలాంటి వాడు ఇంటెలిజెంట్ దాన్ని ఏమంటాం ఎడ్జిక్టివ్గా చెప్పుకున్నాం రైట్ సో ఇక్కడ ఈ అడ్వర్బ్ అనేది వర్బ్ గురించి ఏదైనా యాక్షన్ గురించి యు ఆర్ లిజనింగ్ సిన్సియర్లీ లిజనింగ్ సిన్సియర్లీ వింటున్నారు ఎలా వింటున్నారు సిన్సియర్గా వింటున్నారు వినడం పని ఎలా సిన్సియర్గా సిన్సియర్ అని ఏమవుతున్నప్పుడు అడ్వర్బ్ అవుతూ ఉంటుంది ఓకే ఫస్ట్ మనకి అడ్వర్బ్ గురించి తెలియాలంటే ఒక సెంటెన్స్లో మనము వర్బ్ను గుర్తుపట్టగలగాలి అడ్జెక్టివ్ని గుర్తుపెట్టుకోవాలి గుర్తుపట్టాలి లేదంటే అడ్వర్బుని ఇంకో అడ్వర్బ్ గురించి కొన్నిసార్లు తెలియజేస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో అడ్వర్బ్ అనేది ఇంకో అడ్వర్బుని గురించి అయినా తెలియచేయచ్చు లేదంటే జరిగేటువంటి పనినైనా తెలియచ్చు లేదంటే అడ్జెక్టివ్నైనా తెలియచ్చు ఇలా తెలియజేస్తే దాన్ని ఏమంటామంటే అడ్వర్బ్గా చెప్పుకుంటాము ఓకే సో చూడండి వర్బ్ గురించి కానివ్వండి అడ్జెక్టివ్ గురించి కానివ్వండి మరొక అడ్వర్బ్ గురించి కానివ్వండి తెలియజేస్తే మనం ఏమంటామంటే దాన్ని అడ్వర్బ్గా చెప్పుకుంటాము స్పెసిఫిక్గా బేసిక్గా ఎక్కువ సందర్భాల్లో వర్బ్ గురించి మాత్రం తెలియజేస్తుంది వెరీ సింపుల్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ వర్బ్ గురించి ఇచ్చేస్తూ ఉంటుంది సో అదే అడ్వర్బ్ వెరీ సింపుల్ ఓకే సో ఇక్కడ చూద్దాము మై స్టూడెంట్స్ మై స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ క్విక్లీ మై స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ క్విక్లీ సో ఏం చేస్తున్నారు వాళ్ళు అక్కడ పని గుర్తుపడాలి ఫస్ట్ మనం ఆ సెంటెన్స్లో పని సో వర్క్ యాక్షన్ ఏంటి అక్కడ లెర్నింగ్ లెర్నింగ్ ఈజ్ అ యాక్షన్ లెర్నింగ్ ఈజ్ అ వర్బ్ సో ఎలా ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళు క్విక్గా నేర్చుకుంటున్నారు మా స్టూడెంట్స్ ఆ లెర్నింగ్ అనేది ఏమవుతుంది వర్బ్ రైట్ పని అవుతుంది ఓకే ఎలా నేర్చుకుంటున్నారు చాలా క్విక్గా నేర్చుకుంటున్నారు చాలా ఫాస్ట్గా ఇలా చెప్పగానే అలా క్యాచ్ చేస్తూ ఉన్నారు సో కాబట్టి క్విక్ అనేది దేని గురించి తెలియజేస్తుంది లెర్నింగ్ గురించి తెలియజేస్తుంది మై స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ వెరీ స్లోలీ అని అని అనుకోండి ఏమవుతుంది స్లోగా నేర్చుకుంటారు ఎలా నేర్చుకుంటున్నారు స్లోగా నేర్చుకుంటున్నారు ఎలా నేర్చుకుంటున్నారు చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా నేర్చుకుంటున్నారు సో అలాంటి సందర్భాల్లో ఇది ఏమవుతుంది అడ్వర్బ్ అవుతుంది ఓకే ఏ సెంటెన్స్లో రైట్ ఇంకో ఇంకో సెంటెన్స్ చూద్దాము సో ముని ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గాయ్ సో వెరీ ఇంటెలిజెంట్ గాయ్ సో ఇక్కడ మనకి నౌన్ ఏంటి ఇక్కడ మనకి ముని రైట్ ముని ఏమవుతుంది నౌన్ అవుతుంది ప్రాపర్ నౌనా కామన్ నౌనా ప్రాపర్ నౌన్ అవుతుంది రైట్ సో ఇక్కడ గై అనేది ఏమవుతుంది కామన్ నౌన్ అవుతుంది కదా గై అంటే ఎవరైనా హై కామన్ గై అంటే ఎవరైనా రావచ్చు ఏ ముని యూ కమ్ హ్యూర్ అంటే ఏమంటాం ముని మాత్రమే వస్తాడు మన దగ్గరికి కదా సో కాబట్టి ఇది ప్రాపర్ నమో నౌన్ అవుతుంది ఇది కామన్ నౌన్ అవుతుంది సో ఇప్పుడు మనకి నౌన్ గురించి తెలియజేస్తే ఏమంటాము అడ్జెక్టివ్ అంటున్నాం నౌన్ గురించి తెలియజేస్తే ఇక్కడ నౌన్ గురించి తెలియజేస్తుందా ఏమైనా చూద్దాం సో ఇంటలిజెంట్ అంటున్నాం ఇంటెలిజెంట్ ఎలాంటి వాడు ముని ఎలాంటి వాడు అంటే చాలా తెలివైన వాడు సో అతని గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది అడ్జెక్టివ్ అవుతుంది సో మరి ఎంత ఇంటెలిజెంట్ మామూలు ఇంటలిజెంట్ కాదు చాలా ఇంటెలిజెంట్ వెరీ ఇంటెలిజెంట్ సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఇది అడ్వర్బ్ అవుతుంది సో చూడండి ఇక్కడ ఇక్కడ అడ్వర్బ్ వచ్చేసేమో వర్బ్ గురించి చెప్పింది రైట్ సో ఇక్కడ అడ్వర్బ్ వచ్చేసి దేని గురించి చెప్తుంది అడ్జెక్టివ్ గురించి చెప్తుంది సో కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది వెరీ అనేది కూడా అడ్వర్బే అవుతుంది ఇ క్లియర్ రైట్ ఇక్కడ చూద్దాం సో మై స్టూడెంట్స్ ఆర్ లర్నింగ్ వెరీ క్విక్లీ సో లర్నింగ్ ఏమని చెప్పానా వర్బ్ ఓకే వర్బ్ గురించి తెలియజేస్తుంది ఏది క్విక్గా అనేసి ఏమవుతుంది ఇది అడ్వర్బ్ అవుతుంది అంతే కదా వర్బ్ దాని గురించి ఎలా నేర్చుకుంటున్నారు హౌ హౌ అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి సో అది అడ్వర్బే అవుతుంది గుర్తుపెట్టుకోండి సో క్విక్లీ సో ఎలా నేర్చుకుంటున్నారు క్విక్గా నేర్చుకుంటున్నారు ఎంత క్విక్గా అంటే వెరీ క్విక్గా నేర్చుకుంటున్నారు వెరీ క్విక్ వెరీ క్విక్గా నేర్చుకుంటున్నారు సో ఇక్కడేమవుతుంది ఇప్పుడు ఇది కూడా అడ్జెక్టివ్ అవుతుంది సారీ అడ్వర్బ్ అవుతుంది సో వర్బ్ గురించి తెలియజేసింది ఇక్కడ ఓకే దాన్ని అడ్వర్బనం సో ఇక్కడ అడ్జెక్టివ్ గురించి తెలియజేసింది ఏమన్నా దీన్ని కూడా అడ్వర్బ్ అన్నాం ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇంకొక అడ్వర్బ్ గురించి కూడా తెలియజేస్తూ ఉంటుంది ఒక వర్డ్ ఇక్కడ వెరీ అనేది సో మై స్టూడెంట్స్ ఆర్ లెర్నింగ్ వెరీ క్విక్లీ సో క్విక్గా నేర్చుకుంటున్నాను అనేది అడ్వర్బ్ రైట్ లెర్నింగ్ అనేది వర్బ్ దాని గురించి ఎలా చెప్పింది చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నది చెప్తుంది సో అదేమవుతుంది అడ్వర్బ్ అవుతూ ఉంటుంది రైట్ సో ఎలా ఎంత త్వరగా అంటే వెరీ ఫాస్ట్గా వెరీ క్విక్గా నేర్చుకుంటున్నారు సో కాబట్టి ఇంకొక అడ్వర్బ్ గురించి ఇక్కడ తెలియజేసింది కాబట్టి ఇది కూడా అడ్వర్బే అన్నాము సో చూడండి ఇక్కడ మనకి అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ సో వర్బ్ గురించి తెలియజేసింది ఫస్ట్ సెంటెన్స్ రైట్ సో అడ్జెక్టివ్ గురించి తెలియజేసింది సెకండ్ సెంటెన్స్ రైట్ సో థర్డ్ సెంటెన్స్లో వన్ మోర్ అడ్ అడ్వర్బ్ గురించి కూడా మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సో ఇది కూడా ఏమవుతుంది మనకి అడ్వర్బే అవుతూ ఉంటుంది సో ఇక్కడ చూద్దాము

సో ఇక్కడేమో ఎలా నేర్చుకుంటున్నారు క్విక్గా నేర్చుకుంటున్నారు అంటే ఇక్కడ హౌకి మనకు ఆన్సర్ వచ్చింది రైట్ సో ఇక్కడ ఎప్పుడు జరుగుతుంది సో ఇతడు అతని యొక్క పిల్లల పైన ఉన్నాడు ఎప్పుడు అరుస్తున్నాడు ఆఫెన్గా అరుస్తున్నాడా ఫ్రీక్వెంట్గా అరుస్తున్నాడా రేర్గా అరుస్తున్నాడా సెల్డమ్గా అరుస్తున్నాడా ఎప్పుడెప్పుడు అరుస్తున్నాడు అని చూసినట్టయితే ఆఫెన్ సో అంటే ఇక్కడ వర్బ్ గురించి కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ షౌట్స్ అనేది సారీ ఆఫెన్ అనేది సో కాబట్టి ఆఫెన్ కూడా ఏమవుతుంది అడ్వర్బ్ అవుతుంది ఇట్ క్లియర్ సో వర్బ్ అంటే వెరీ సింపుల్ వర్బ్ అంటే సారీ అడ్వర్బ్ అంటే ఏంటంటే వర్బ్ గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని అడ్వర్బ్ అంటాం బేసిక్గా ఓరల్స్ అడ్జెక్టివ్ గురించి కానివ్వండి ఇంకొక అడ్వర్బ్ గురించి మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాన్ని అడ్వర్బ్గా చెప్పుకుంటాం సో ఈ తోటి క్లియర్ అయింది అనుకుంటున్నాను నెక్స్ట్ అడ్వర్బ్స్లో టైప్స్ ఏంటో చూద్దాం ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ సో అంటే ప్రవర్తనకు సంబంధించిన ఏమైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాటిని ఏమంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంట సో మామూలుగా మనకి ఏంటంటే చూడండి ఇక్కడ ఈ మేనర్కి సంబంధించిన అడ్వర్బ్స్ అన్నీ కూడా జనరల్గా ఎల్వై తోటి ఎండ్ అవుతూ ఉంటాయి ఎల్వై తోటి ఎండ్ అవుతుంది అని ఎడ్వర్క్గా చెప్పుకోవచ్చు సింపుల్గా సో ఇక్కడ చూడండి బ్యాడ్లీ కావచ్చు స్లోలీ కావచ్చు నైస్లీ లౌడ్లీ హ్యాపీ కొన్ని ఇచ్చాను ఇక్కడ సో ఇవన్నీ కూడా ఏమంటాం అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాము ఈ కంప్లీటెడ్ హిస్ వర్క్ సిన్సియర్లీ సో వర్క్ ఓకే ఇది వర్బ్ రైట్ సో కంప్లీటెడ్ కంప్లీట్ చేశాడు ఓకే సో ఎలా కంప్లీట్ చేశాడంటే సిన్సియర్గా కంప్లీట్ చేశాడు సో ఎలా కంప్లీట్ చేస్తాడు ఈ వర్క్ని సిన్సియర్గా కంప్లీట్ చేస్తాడు సో కాబట్టి ఈ సిన్సియర్లోనే ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతూ ఉంటుంది సో అడ్వర్బ్ ఆఫ్ మ్యానర్ ఓకే నెక్స్ట్ చూద్దాము అడ్వర్బ్ ఆఫ్ టైమ్ సో టైం గురించి తెలియ తెలియజెప్పినట్లయితే సో వాటిని ఏమంటామండి అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా చెప్పుకుంటాం సో ఇక్కడ చూడండి నాకు కావచ్చు ల్యాటర్ కావచ్చు సూన్ బిఫోర్ టుమారో రీసెంట్లీ ఎస్టర్డే టుమారో డే ఆఫ్టర్ టుమారో సో లాస్ట్ మంత్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైం అవుతూ ఉంటుంది సో కొన్ని ఇచ్చాను ఇక్కడ సో చూద్దాము ద రీసెంట్లీ వెన్ టు యుఎస్ఏ సో ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు ఎప్పుడు వెన్ అనేది వచ్చింది చూడండి హౌ కానివ్వండి వెన్ కానివ్వండి వేర్ కానివ్వండి ఒక సెంటెన్స్లో క్వశ్చన్ చేయగలిగినామంటే సో దానికి మనకి అడ్వర్బే ఇస్తుంది ఆన్సర్ చూడండి ఇక్కడ సో ద రీసెంట్లీ వెన్ టు యుఎస్ఏ సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు యుఎస్ఏకి వెళ్ళిపోయారు ఓకే సో ఎప్పుడు వెళ్ళారు క్వశ్చన్ ఎప్పుడు వెన్ సో కాబట్టి రీసెంట్గా వెళ్ళారా లాస్ట్ మంత్ వెళ్ళారా నిన్న వెళ్ళారా మొన్న వెళ్ళారా సో ఇలా క్వశ్చన్ వస్తుంది సో అప్పుడు ఆ పర్టికులర్ టైమ్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క రీసెంట్ అనే వర్డ్ని ఏమంటామంటే అడ్ అడ్వర్బ్గా చెప్పుకుంటాం ఎస్పెషల్లీ అడ్వర్బ్ ఆఫ్ టైమ్గా చెప్పుకుంటాం రైట్ సో సూన్ ఐ గాట్ జాబ్ ఐ మెట్ మై టీచర్ సో నేను జాబ్ కొట్టగారా వెంటనే వెళ్ళి మా టీచర్ని కలవడం జరిగింది ఓకే సూన్ సో వెంటనే ఇక్కడ ఓకే వెంటనే వెళ్ళి కలిశాను సూన్ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే టైంని తెలియజేస్తుంది సూన్ ఐ గాట్ ద జాబ్ జాబ్ కొట్టిన వెంటనే సో జాబ్ కొట్టిన ఎన్ని రోజుల తర్వాత పది రోజుల తర్వాత వెంటనేనా ఎప్పుడు సో సూన్ సో వెంటనే వెళ్ళేసి ఐ మెట్ మై టీచర్ నా టీచర్ని కలిశాను నేను సో ఇక్కడ సూన్ అనేది కూడా మనకి అడ్వర్బ్గా చెప్పుకోవచ్చు సో ఇంకోటి చూద్దాము కంపారిటివ్ అడ్వర్బ్స్ సో ఏదైనా ఒక రెండు వ్యక్తులను రెండు ప్రదేశాలని రెండు వస్తువులను కానివ్వండి పోల్చినప్పుడు మనకి కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటాం వాటిని ఏమంటామంటే కంపారిటివ్ అడ్వర్బ్స్ అంటాం ఓకే సో ఇక్కడ చూద్దాము జనరల్గా వచ్చేసి బెటర్ కావచ్చు వర్స్ కావచ్చు స్ట్రాంగర్ మోర్ ఫాస్టర్ స్లోయర్ సో ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి మనకి కంపారిటివ్ డిగ్రీలో యూజ్ చేసేటువంటి వర్బ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా సో అలాంటివి వస్తూ ఉంటాయి సో వాటిని ఏమంటామంటే కంపారిటివ్ అడ్వర్బ్స్గా చెప్పుకుంటూ ఉంటాం రైట్ సో ఇక్కడ చూద్దాము షీ మేడ్ ద కర్రీ ఫాస్టర్ దాన్ మీ సో ఆమె నాకంటే ఫాస్ట్గా కర్రీ చేసింది షీ మేడ్ ద కర్రీ సో మేడ్ అనేది ఏమవుతుంది వర్బ్ అవుతుంది రైట్ సో ఎలా 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 చేసింది ఆమెను చూసినట్టయితే ఫాస్టర్గా చేసింది ఫాస్టర్గా సో కాబట్టి ఇది ఏమవుతుంది యాడ్ వర్బ్ అవుతూ ఉంటుంది సో కంపేర్ చేస్తున్నాం సో నాతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు యూజ్ చేసే వర్బ్ని ఏమంటామంటే హెడ్ వర్బ్ని కంపారేటివ్ హెడ్ వర్బ్గా చెప్పుకుంటూ ఉంటాం సో షీ మేడ్ ద కర్రీ ఫాస్టర్ దాన్ మీ రైట్ సో ఇలా కంపేర్ చేసినప్పుడు వచ్చేటువంటి ఎడ్వర్బ్ ఏదైతే ఉందో దాన్ని కంపారిటివ్ ఎడ్వర్బ్గా చెప్పుకుండా ది బాయ్ ఫీలింగ్ బెటర్ నావ్ సో ఆ బాయ్ ఇప్పుడు ఏంటంటే లైక్ ఇంత ముందో లేదంటే నిన్ననో కొంచెం జ్వరంతో సఫర్ అవుతుంది అనుకుందాం సో ది బాయ్ నావ్ ఫీలింగ్ బెటర్ సో నిన్నటితో కంపేర్ చేస్తే బెటర్గా ఉన్నాడు ఈరోజు సో కంపేర్ చేస్తున్నాం అక్కడ కాబట్టి ది బాయ్ ఫీలింగ్ బెటర్ సో ఇదేమవుతుందంటే కంపారిటివ్ అడ్వర్బ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సూపర్లేటివ్ అడ్వర్బ్స్ ఒక సూపర్ పొజిషన్లో చెప్పినట్లయితే సూపర్ మనం ఆ యొక్క వర్డ్ని యూస్ చేసినట్లయితే దాన్ని మనము సూపర్ లెటివ్ అడ్వర్క్గా చెప్పుకుంటాం సో దీంట్లో మనకు తెలిసిందే సూపర్ లెటివ్ అయినా కానీ బెస్ట్ లీస్ట్ వర్స్ట్ స్ట్రాంగెస్ట్ మోస్ట్ ఇవన్నీ కూడా సూపర్ లెటివ్ ఫామ్స్ ఉంటాయి సో ఇలాంటి సూపర్ లేటివ్ ఫార్మ్స్ వచ్చినట్లయితే వాటిని సూపర్ లెటివ్ అడ్వర్బ్స్గా చెప్పుకుంటూ ఉంటాం సో ఇక్కడ చూద్దాము హీఈస్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ సో ఎలా ఉన్నాడు ఆ బాయ్ అని చూసినట్టయితే స్ట్రాంగ్గా ఉన్నాడా స్ట్రాంగర్గా ఉన్నాడా స్ట్రాంగెస్ట్గా ఉన్నాడా సో ఫర్ ఎగ్జాంపుల్ హీఈ్ ద స్ట్రాంగర్ దెన్ ఆల్ ది బాయ్స్ అన్నాం అనుకోండి అప్పుడు స్ట్రాంగర్ ఏమవుతుంది కంపారేటివ్ అడ్వర్బ్ అవుతుంది కానీ ఇక్కడ ఏమంటున్నాము హీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్ సో ఇంకా ఈ క్లాస్లో ఈ అబ్బాయి వెరీ స్ట్రాంగెస్ట్ బాయ్ అన్నాం సో కాబట్టి ఇది సూపర్ అడ్వర్బ్ అవుతుంది ఓకే నెక్స్ట్ అదేవిధంగా ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఈజ్ రోజ్ సో మోస్ట్ అన్నాం ఇక్కడ సో ఎలా ఉంది అంటే మోస్ట్ బ్యూటిఫుల్గా ఉంది సో కాబట్టి ఇది కూడా సూపర్ లెటివ్ అడ్వర్బ్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూద్దాము హీఈస్ ద మై బెస్ట్ ఫ్రెండ్ హీఈస్ ద మై బెస్ట్ ఫ్రెండ్ సో బెస్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ అడ్వర్బ్ అవుతుంది సూపర్ లెటివ్ అడ్వర్బ్ అవుతుంది సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్ అనేవి ఉంటుంటాయి సో ఇవి కాకుండా కూడా ఇంకా ఉంటాయి మీరు ఏదైనా పర్టిక్యులర్ మెటీరియల్ ఫాలో అవుతున్నట్లయితే లేదంటే ఒక ఏదైనా ఏ బుక్ అయినా దేంట్లో కూడా తప్పు రాయడు మ్యాక్సిమం తప్పు ఉండదు సో చూడండి ఏదైనా బుక్ ఉన్నట్లయితే మోర్ ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనం ఆ సెంటెన్స్ని అంత ఈజీగా దాంట్లో ఏంటి అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో మోర్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ మోర్ ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోండి ఏ ఇక్కడ కొన్ని అడ్వర్బ్స్ చూద్దాము సో వెరీ ఫ్రీక్వెంట్గా మనకు సెంటెన్స్లో కనపడుతుంటాయి ఎగ్జామ్స్లో సో అవేంటి అని చూసినట్టయితే ఇక్కడ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరిగింది సో ఒకసారి దీన్ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి సో చూడండి మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఏంటంటే ఎడ్వర్బ్స్ ఎల్వైతో టెండ్ అవుతుంటాయి మోస్ట్ ఆఫ్ ది వర్డ్స్ సో అవన్నీ కూడా హెడ్వర్బ్స్ కానీ ట్రీట్ చేయచ్చు మనము సో క్విక్లీ స్ట్రాంగ్లీ క్లవర్లీ బ్రేవ్లీ సిన్సి సీక్రెట్లీ హ్యాపీలీ సిన్సియర్లీ బ్యాడ్లీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో కొన్ని వెరీ ఫ్యూ వర్డ్స్ గివెన్ హియర్ సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే హెడ్వర్బ్స్గా ట్రీట్ చేయొచ్చు ఇంకా చూడండి మనకి ఇక్కడ వెరీ టోటల్లీ ఆల్మోస్ట్ హియర్ దేర్ ఇక్కడ ప్లేస్ హెడ్వర్ ప్లేసెస్ అనమాట ఇవి హియర్ కావచ్చు దేర్ కావచ్చు అవుట్ సైడ్ ఇన్సైడ్ అప్ డౌన్ అబ్రాడ్ సో అవే ఫ్రమ్ హియర్ ఫార్ ఫ్రమ్ దేర్ అనే అట్లా ఇంటూ ఉంటాయి ఉంటూ ఉంటాయి కదా సో ఇవన్నీ వచ్చేసి టైంకి సంబంధించిన ఎడ్వర్బ్స్గా చెప్పుకుంటాము సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవ్ ల్యాటర్ టుమారో ఎస్టర్డే బిఫోర్ సూన్ ఆల్వేస్ అన్ యూజువల్లీ అండ్ సర్టెన్లీ ప్రాబలీ మేబీ ఎనీవేర్ అండ్ అరౌండ్ సో ఇలాంటివన్నీ కూడా మనకి జనరల్గా సెంటెన్స్లో కనిపించేటువంటి అడ్వర్బ్స్ సో ఇవన్నీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం ఒక సెంటెన్స్లో ఎడ్వర్బ్ ఏంటి అనేది వెరీ క్లియర్గా చెప్పొచ్చు ఓకే సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి సో స్క్రీన్ షాట్ తీసుకొని ఇవి కాకుండా ఇంకా కూడా ఉంటాయి మీ దగ్గర మెటీరియల్ చూసుకోండి ఒకసారి సో నేను పర్టికులర్గా ఈ మెటీరియల్ ఫాలో కమ్మని ఏం చెప్పాను మీకు ఫీజిబుల్గా ఉన్నట్లయితే ఏది ఉంటే అది ఫాలో కండి బెస్ట్ ఏంటంటే అసలు మన స్కూలింగ్కి సంబంధించినటువంటి టెక్స్చువల్ గ్రామర్ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి గ్రామర్ చూసుకున్నట్లయితే సరిపోతుంది సో స్పెసిఫిక్గా ఇంకా స్పెసిఫిక్గా కావాలంటే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కొన్ని సో ఆ బుక్స్ చూసినా కూడా సరిపోతూ ఉంటుంది ఎస్పెషల్లీ స్కూల్ లెవెల్ సరిపోతాయి మనకి ఓకే టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ సో వీలైతే మీరు స్క్రీన్షాట్ తీసుకోండి